అవినీతి కేసులు అరెస్ట్ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు విషయంలో తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు స్పందిస్తున్న తీరు విచిత్రంగా కనిపిస్తోంది చంద్రబాబును కమ్మకుల నేతగా ప్రొజెక్ట్ చేస్తూ తెలంగాణలో ఆ సామాజిక వర్గ ఓట్ల కోసమే వీరంతా మాట్లాడుతున్నట్లుగా కనిపిస్తోంది ఈ నేతలు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీలు గతంలో చంద్రబాబు అవినీతి మీద పుంకాను పుంకాలుగా విమర్శలు చేసినవి అయితే ఇప్పుడు మాత్రం అవినీతికి చంద్రబాబు అతీధుడు తెలంగాణలోని కొందరు నేతలు కమెంట్స్ చేస్తున్నారు ఈ నాయకులు చేసిన వ్యాఖ్యల మీద కేఎస్ఆర్ విశ్లేషణ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్లో అరెస్ట్ చేయడంపై తెలంగాణలోని వివిధ పార్టీల నేతలు స్పందించిన తీరు కొంత ఆశ్చర్యంగాను మరి కొంత ఆసక్తికరంగాను ఉంది వచ్చే శాసనసభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని వీరు మాట్లాడుతున్నట్లుగా తెలిసిపోతుంది చివరికి వీరంతా కలిసి చంద్రబాబును ఒక కుల నాయకుడిగా పరిమితం చేస్తున్నారా అన్న సందేహం వస్తుంది ప్రత్యేకంగా తెలంగాణ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ సిపిఐ వంటి పార్టీల నేతలు కొంచెం గట్టిగానే స్పందించారు నిజానికి ఏపీ పరిణామాలతో వీరెవ్వరికీ సంబంధం లేదు చంద్రబాబు వీటన్నిటికీ అతీతుడు అన్న ధోరణిలో వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు అరెస్టును కమ్మ సామాజిక వర్గంపై దాడిగా కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ నేత రేణుకా చౌదరి చెప్పడం విడ్డూరంగానే ఉంటుంది ఒక రకంగా కమ్మ కులానికి ఈ కేసుకు లింకు పెట్టి ఆ కులం పరువు తీస్తున్నారు చంద్రబాబుకు వ్యక్తిగతంగా మద్దతు ఇవ్వదలిస్తే అవినీతిని సమర్థించదలిస్తే ఆమె సొంతంగా చేసుకోవచ్చు గతంలో ఆమె టీడీపీకి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఆమెతో సహా కాంగ్రెస్ నేతలు చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేయలేదా అప్పుడు కమ్మకులంపై దాడిగా పరిగణించారా గతంలో సోనియా గాంధీ చంద్రబాబు కుమ్మక్కై ఆనాడు ఎంపీగా ఉన్న వైఎస్ జగన్పై తప్పుడు కేసులు పెట్టించడాన్ని రెడ్డి సామాజిక వర్గంపై దాడిగా ఆమె ఎప్పుడైనా చెప్పారా అదీ కాకుండా ఇటీవలి కాలంలో మాజీ ఎంపీ పొంగులేడి శ్రీనివాసరెడ్డి ప్రభావం పార్టీలో పెరగడం కూడా ఆమెకి ఇష్టం ఉండకపోవచ్చు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి కుమార్తె షర్మిల పాలేరు సీట్ను ఆశిస్తున్నారు అక్కడి నుంచి పోటీ చేస్తారని గతంలో ఆమె ప్రకటించారు ప్రస్తుతం కాంగ్రెస్లో తన పార్టీని విలీనం చేసే ఆలోచన సాగుతున్న సంగతి తెలిసిందే ఈ పరిణామాలు రేణుకకు నచ్చడం లేదు జగన్ షర్మిలపై పరుష వ్యాఖ్యలు చేయడం ద్వారా తెలంగాణలోని రెడ్డి వర్గాన్ని వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వివిధ వర్గాలను కాంగ్రెస్ ధరికి చేరకుండా అడ్డుపడినట్లు కూడా అవుతుందన్న భావన ఉంది పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కన్నా చంద్రబాబుకు చాలా సన్నిహితుడు అయినా ఆయన ఇంతవరకు స్పందించకుండా జాగ్రత్తగా ఉంటున్నారు కానీ రేణుకా చౌదరి తెలుగుదేశం నేతల కన్నా ఎక్కువగా రెచ్చిపోయి మాట్లాడడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబు అరెస్టును ఖండించారు కాకపోతే ఆయన కొంతకాలం చంద్రబాబు వద్ద మంత్రిగా పనిచేశారు కనుక ఆ భావన ఉండవచ్చు అదే టైంలో ఖమ్మం రాజకీయాలు కూడా ప్రభావితం చేసి ఉండవచ్చు ఇక బీజేపీ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కావాలని చంద్రబాబుకు అనుకూలమైన ప్రకటనలు చేస్తూ బీజేపీ పరువును తీస్తున్నారు ఎవరైనా సాధారణ స్థాయి నేతలు మాట్లాడితే పట్టించుకోకపోవచ్చు కానీ జాతీయ హోదాకు వెళ్ళిన ఆయన ఇలా చంద్రబాబుకు మద్దతు ఇవ్వడం ద్వారా ప్రధాని మోడీని హోంమంత్రి అమిత్ షాను అవమానిస్తున్నట్లుగా ఉంది మోడీనే ఏపీకి గత ఎన్నికల సమయంలో వచ్చి చంద్రబాబు అవినీతి చేశారని ప్రసంగించి వెళ్లారు మోడీని చంద్రబాబు నానా విధాలుగా దూషించారు ఈ మధ్యన కేంద్ర ఆదాయ శాఖ చంద్రబాబుకు నూట పద్దెనిమిది కోట్ల రూపాయల బ్లాక్ మనీకి లెక్కలు చెప్పాలని నోటీసులు ఇచ్చింది వాటిని పట్టించుకోకుండా సంజయ్ మాట్లాడడం కూడా కుల రాజకీయమే అని చెప్పాలి బీజేపీకి హైదరాబాద్ లో కాస్త పట్టు ఉందన్న అభిప్రాయం ఉంది అక్కడ వివిధ నియోజకవర్గాల్లో కమ్మ సామాజిక వర్గ ఓటర్లు గణనీయంగా ఉన్నారు ఆ ఓట్లను దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రకటన చేస్తున్నారు కాగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తొలుత అటు ఇటు కాకుండా స్పందించారు ఆ తర్వాత ఆయన కూడా చంద్రబాబు అరెస్టు తీరును తప్పుబడుతూ మాట్లాడారు అంటే బండి కంటే వెనకబడకూడదన్న తాపత్రయం ఆయన సికింద్రాబాద్ ఎంపీ కావడం వీటికి కారణంగా చెప్పవచ్చు మరో నేత కె లక్ష్మణ్ కూడా చంద్రబాబు పట్ల సానుకూలంగా మాట్లాడే యత్నం చేశారు వీరంతా తెలంగాణ ఎన్నికల కోసమే ఇలా మాట్లాడుతున్నారన్న సంగతి అర్థమైపోతుంది మరి ఇదే పార్టీ వారు గతంలో చంద్రబాబుపై ఎన్ని అవినీతి ఆరోపణలు చేశారో గుర్తు చేసుకోవాలి తెలంగాణ బీజేపీ నేతలు గత నాలుగైదేళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన కుమార్తె కవితను ఎన్నిసార్లు జైలుకు పంపుతామని హెచ్చరించారు కవితను పలుమార్లు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈడీ ఇంట్రాగేషన్కి పిలిచింది తాజాగా కూడా ఈడీ మళ్లీ నోటీస్ ఇచ్చింది బీఆర్ఎస్ నేతలు ఇదంతా రాజకీయ కక్ష అని వేధింపని అంటున్నారు ఈ విషయాన్ని బీజేపీ నేతలు అంగీకరిస్తారా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవి ఎలా పీకేసింది అంతా చెబుతుంటారు దాన్ని కూడా కక్షగానే వీరు ఒప్పుకోవాలి కేంద్రం రాజకీయ కక్ష కోసం సిబిఐని వాడుతోందని ఇండియా కూటమి నేతలు ఆరోపిస్తున్నారు ఢిల్లీ ఆప్ మంత్రులు కొందరిని బీజేపీ ఎలా అరెస్ట్ చేయించింది తమిళనాడులో జయలలిత మరణం తర్వాత శశికళ ఎలా అరెస్ట్ అయింది మొదలైన వాటి గురించి ప్రస్తావిస్తే వీరి అసలు రంగు తెలుస్తుంది మరోవైపు కొందరు బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది మంత్రి హరీష్ రావు కాస్త జాగ్రత్తగానే మాట్లాడారు కానీ రాజకీయ లక్ష్యాన్ని వదిలిపెట్టలేదని అర్థమవుతుంది ఏపీలో రెండు రాజకీయ పార్టీల మధ్య పోరాటంగా ఈ ఘటనను ఆయన చిత్రీకరించారు అదే సమయంలో చట్టం తన పని చేసుకుపోతుందని అన్నారు తద్వారా కమ్మ రెడ్డి వర్గాలు దూరం కాకుండా చూసుకునే యత్నం చేశారనిపిస్తుంది ఇక మంత్రి పువ్వాడ అజయ్ మాత్రం కాంగ్రెస్ నేత రేణుకా చౌదరితో పోటీ పడి చంద్రబాబును సమర్థించారు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య వంటి వారు కూడా తమ రాజకీయ ప్రయోజనాల కోసం మాట్లాడారు చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ హస్త ఉందని కూడా ఆయన ఆరోపిస్తున్నారు కొన్ని సంవత్సరాల క్రితం చంద్రబాబును ఉద్దేశించి డర్టియెస్ట్ పాలిటీషియన్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు ఇప్పుడు స్వరం మార్చి బీఆర్ఎస్ నేతలు కొందరు ఎందుకు చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతున్నారో ఊహించడం కష్టం కాదు ఓటుకు నోటు కేసు సమయంలో చంద్రబాబుపై కేసీఆర్తో సహా బీఆర్ఎస్ మంత్రులు ఇతర నేతలు ఏ రకంగా విమర్శలు గుప్పించారో అందరికీ తెలుసు వివిధ పార్టీలకు చెందిన వీరంతా కలిసి చివరికి చంద్రబాబును కేవలం ఒక కులానికి సంబంధించిన నాయకుడు మాదిరిగా ప్రొజెక్ట్ చేయటం విశేషమే చంద్రబాబుకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన నేతలెవరు స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ స్కామ్ గురించి ప్రస్తావించకుండా అలా అరెస్ట్ చేస్తారా ఎలా అరెస్ట్ చేస్తారా అని ఏవేవో విమర్శలు సాగిస్తున్నారు చంద్రబాబు హెలికాప్టర్లో రాని తాను వాహనంలో రోడ్డు మార్గాన ప్రయాణిస్తానని చెప్పిన సంగతి తెలియనట్లు తెలంగాణలోని ఆయా పార్టీల నేతలు నటిస్తున్నారు ఇదంతా వచ్చే ఎన్నికల రాజకీయం కోసమే రాజకీయాలు ఎప్పుడు ఎలా ఉంటాయో చెప్పలేమనడానికి ఇవన్నీ ఉదాహరణలే